హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిలా గారి అబ్బాయి రాజారెడ్డి గారి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా రావట్లేదా అనేది కూడా ఒక చర్చకైతే దారితీసింది. మరి నిజంగా వస్తున్నారా రావట్లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా, మరి ఎందుకు రావట్లేదు, దీనికి గల కారణాలు ఏంటి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్, సార్ షర్మిలా గారి అబ్బాయి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్. అంటే భారతిరెడ్డి గారితో గొడవలు అయ్యాయి షర్మిలా గారికి అని కూడా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా ఈ వార్త నిజం ఉందా, వస్తున్నారా రావట్లేదా? అంటే గతంలో చూసుకుంటే ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అవమానాలు జరిగాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు, అది కూడా రీజన్ అంటున్నారు. మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అట్లా అంత ఓపెన్గా బయటపడిపోరని నేను అనుకోవట్లేదు. ఎన్ననుకున్నా సొంత చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కళ్ళల్లో ఒక కన్ను జగన్మోహన్ రెడ్డి గారు, ఒక కన్ను షర్మిలా గారు కాదా? అండ్ మోరవర్ కేవీపీ గారు లాంటి ఆత్మబంధువులు కానీ, అలాగే మన ఆయన పేరేంటి రాజమండ్రి ఉండవల్లి గారు, ఉండవల్లి గారు లాంటి చెప్పిన వ్యాఖ్యల ప్రకారం చూస్తే అంతమంది, విజయమ్మ గారు రాసిన బుక్ రిలీజ్ చేసిన బుక్లో కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిలా గారు ఎక్కువ ఇష్టమని. సో షర్మిలా గారు ఎన్ని అనుకున్న చెల్లెలు, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు చాలా వరకు వైసీపీ పార్టీ కోసం తిరిగారని చేశారు. రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు కదా. ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే వచ్చింది, ఎంగేజ్మెంట్కి రాజారెడ్డి గారు ఎంగేజ్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు, గైర్ హాజరు అవుతారు అని. అదేం ఉండదు, తమ్ముడు తమ్ముడు, పేకాటి పేకాటి, మామ కదా రాజారెడ్డి గారు మామ ఆయన, చనువు ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో వెళ్తారు, ఒక్క క్షణం అక్షింత ఆశీర్దించడానికని వెళ్తారండి. అవి కామన్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దొరికారు కాబట్టి ఖచ్చితంగా ఉండదు, బట్ వ్యక్తిగతం వ్యక్తిగతమే. ఇది ఇదే ఇప్పుడు ఇప్పుడంటే ఇట్లా మరీ కత్తులు నూరేసి అలాగే విమర్శించుకుంటున్నారు, కానీ గతంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ వాళ్ళు కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవారు కాదా, చంద్రబాబు తెలుగుదేశం కార్యక్రమాలకి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు వచ్చేవారు కాదా, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు బొత్స గారు అమ్మాయి మ్యారేజ్ అయింది విజయనగరంలో ఎక్కడో, అంతకుముందే దురదృష్టవశాత్తు ఎరంనాయుడు గారు, కింజరాపు ఎరంనాయుడు గారు చనిపోయారు, దానికి వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ బొత్స గారు అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళారు. ఇక్కడ నుంచి కేసీఆర్ గారు, కవిత గారు, ఎల్కే అద్వానీ గారు బీజేపీ నుంచి అంత స్థాయికి బీజేపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ నుంచి బాబు గారు, వీరందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి పరామర్శిస్తూ అక్కడి నుంచి అటు ఆ పెళ్లి వేడికి వెళ్ళి టచ్ చేసి వచ్చారు. మరి కాంగ్రెస్ టీడీపీ బీజేపీ పార్టీలు కదా, అదే ఉండదు. బట్ ఇక్కడ ఈ సందర్భంలో దట్టు ఎలక్షన్స్ ముందు కాకపోతే, ఈవిడ కాంగ్రెస్లో పీసీ చీఫ్గా ఉన్నారు, ప్రభుత్వ విధి విధానాలు, ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సందేహం రావడం సహజం. మొన్న ఎంగేజ్మెంట్లో కూడా ఏం అవమానం జరిగింది, ఎవరికి అవమానం జరిగింది? ఏం మామ్ ఫోటో దిగడానికి రమ్మంటే ఆల్రెడీ దిగుతున్నారు కాబట్టి దిగే అక్కడ ప్లేస్ కూడా స్టేజ్గా ఆకుపోయి లేకపోయి ఉండొచ్చు కదా, అలా కూడా అనుకోవచ్చు కదా. బట్ ఇద్దరికీ పొసగట్లేదు, ఈవిడ బయటికి వెళ్ళిపోయారు అనే ఉద్దేశంలో ఆ వార్తలు వస్తాయి సహజం, కానీ వెళ్తారు. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని ఉంటే ఈవిడ పక్క రాష్ట్రంకి వెళ్ళి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టుండరు కదా. అంటే ఇలాంటి అభిప్రాయాల వల్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరేమో, దట్టు ఎలక్షన్స్ ఒకటి. మరోవైపు సిద్ధం అని చెప్పి ఆయన క్యాన్వాసింగ్లో బిజీగా ఉన్నారు, అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, ఆ కార్యక్రమంగా హాజరయ్యారు. నిన్న కూడా ఏదో చెన్నకేశ్వర రెడ్డి గారు మనవడు దేనికో ఆయన కర్నూలు ఎక్కడో నిన్నో మొన్న కర్నూలు అటెండ్ అయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు మళ్ళీ దీనికి అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా వస్తారు. ఎవరెవరు మంత్రులు నాయకులు మనవులు పిల్లలు వాటికే వెళ్ళి ఆశీర్దించి వస్తున్నప్పుడు సొంత మేనలుడు రాజశేఖర రెడ్డి గారి మనవడు, షర్మిలా గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు మేనలుడు ఎందుకు వెళ్ళరు? ఏమున్నా అలా వెళ్ళకపోతే ఏమవుతుందంటే మరి కాస్త ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నా అభిప్రాయం. కాబట్టి అలాగ మనలాంటి వాళ్ళకి అవకాశం ఎవరు అలా అనుకోవడానికి, లోపల ఫీలింగ్స్ ఉన్నా అక్కడ రాజకీయం, కానీ సొంత ఒకే రక్తం కదా, వెళ్ళకుండా ఎందుకుంటారు, వెళ్తారు. మీ నేనైతే వెళ్తారని అనుకుంటున్నాను, బట్ వస్తున్నాయి విమర్శలు చేస్తున్నారు, రాజకీయం రాజకీయమే, ఇది ఇదే. మేబీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారేమో, ఎవరు చెప్పగలరు? ఇక్కడ నుంచి ఆ బీజేపీ వ్యక్తులు కూడా కొంతమంది వెళ్తారేమో, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కానీ, లేదంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వెళ్తారేమో, ఎవరు తెలుసు?
చెప్పలేం కదా. ఆ రోజు అయ్యే వరకు మనం ఇలా ఏంటంటే సోషల్ మీడియాలో నా వార్తలు నా ఇష్టమైనట్టుగా జరుగుతున్నాయి, ఇంకా బాగా మనం చెప్పలేం. అంటే సార్, ఆ మధ్య షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో కూడా నాకు భాగస్వామ్యం ఉంది అని అన్నారు కదా, సో ఆ టైంలో భారతిరెడ్డి గారితో కొన్ని గొడవలు జరిగాయి, అందుకే ఆమెని పెళ్లికి పిలవట్లేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే చెప్తున్నాను కదండి, వాళ్ళు రాజకీయ పరంగా వస్తున్న దుమారము, తర్వాత ఆస్తులు పంపకాలు జరగలేదని, లేదంటే అప్పుడు నేను పాదయాత్ర అన్న జగనన్న జైల్లో ఉన్నప్పుడు నేను జల్లి అందరికీ పాదయాత్ర చేసి వచ్చాను, ఓదార్పు యాత్ర చేసి వచ్చాను, దానికి నేనుగా వెళ్ళలేదు, మీరు వెళ్ళమంటే వెళ్ళాను, దానికి సాక్ష్యం భారతి గారే, మా వదినమ్మ భారతే అని ఆవిడ చెప్పడం, తర్వాత అదే సాక్షిలో నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు, అందులో నాకు వాటా లేదా, నాకు భాగం లేదా, రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ కూడా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డను కాకుండా పోతానా, మీరు ఎన్ని మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అని ఎన్నిసార్లు అన్నా నాది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం, వైఎస్ షర్మిలానే అవుతాను, కాకుండా ఎలా పోతాను నేను అని ప్రతి మ్యాక్సిమం. అంటే నేను కూడా విన్నది ఏంటంటే వైసీపీ శ్రేణులు చాలామంది చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో ప్రతి దగ్గర కూడా ఈవిడ కూడా ప్రాపర్టీస్ ఉన్నాయంట. రాజశేఖర రెడ్డి గారు ప్రతీది కూడా సమానంగానే చూశాడు ఆయన, ఆడపిల్లని తక్కువ మగపిల్లని ఎక్కువ అని చూడలేదంట, ఒక ఇద్దరికి సమానంగానే అన్ని వాటాలు ఉన్నాయని కూడా విన్నాను. మరి పంపకాలు జరగలేదు అనేది మనకు అంత పూర్తి స్థాయిలో తెలియదు, మేబీ ఎక్కడైనా మనిషికి డబ్బు దగ్గర వస్తుంది కదా, చెడుతుంది కదండి, అలా కూడా అయ్యుండొచ్చు. బట్ విజయమ్మ గారు ఉన్నారు, తల్లి ఉన్నారు కాబట్టి, ఇంకా ఆవిడ ఉన్నప్పుడే ఒక క్లారిటీగా చేసేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే గతంలో అప్పుడు పెద్ద సెన్సేషన్ ఏంటంటే అంబానీ గారు, ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయాక ముఖేష్ అంబానీ గారు, తర్వాత అనిల్ అంబానీ గారు ఇద్దరి మధ్యన ఇలాగే వ్యవహారం పంపకాల్లో తేడాలు వచ్చినప్పుడు ఆవిడ కోకిల బెన్ అనుకుంటా, ఆవిడ ధీరుభాయ్ గారు భార్య, ఆవిడ మధ్యలో నిలబడి మూడు వాటాలు వేసేసారు, ఆవిడ పెద్ద కొడుకు వాట, చిన్న కొడుకు వాట, ఈవిడకు వాటా ఉంచుకున్నారు. మేబీ అది ట్రస్ట్లు కేటాయించవచ్చు, తదనంతరం వీళ్ళకైనా ఇవ్వచ్చు, చెప్పలేం, అది వాళ్ళ ఇష్టం. సో విజయమ్మ గారు ఉన్నారు కాబట్టి ఒక కొలికి తీసుకురావచ్చు, ఎలక్షన్స్ తర్వాతనే కొలికి వస్తుందేమో, కాకపోతే ఆ రాజకీయంగా దుమారంగా రేగుతుంది కాబట్టి వాళ్ళు అన్ని దానికి ప్రతిది కౌంటర్ కానీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షర్మిల గారు. అంతేగాని నాకు వాటా హక్కు ఉంది, నాకు ఆస్తి ఇవ్వండి అని ఏం అడగట్లేదుగా, నాకు కూడా అందులో భాగం ఉంది, బట్ నా మీద ఇలాగ యాంటీగా రాయడం ఎంతవరకు కరెక్టు అన్నట్టుగా ప్రశ్నించారే తప్ప నాకు ఇప్పటికిప్పుడు వాటాలు సర్దియండి అని అడగలేదుగా, నాకు సంతకాలు పెట్టి ఇచ్చేయండి అని అనలేదుగా. సందర్భానుసారంగా రాజకీయ పరంగా, రాజకీయ వ్యూహాల్లో భాగంగా, రాజకీయ ప్రచారంలో భాగంగా ఇట్లాంటి మాటలు వార్తలు వస్తూ ఉంటాయి. వీళ్ళకి పడదురా, ఇంకేం వెళ్తాడరా చెల్లి, వాళ్ళు షర్మిల పెద్ద పెద్ద మాట్లాడుతుంటే ఇంకా ఆయన ఏం వెళ్తాడరా, ఇది ప్రజల అభిప్రాయం. చాలా సరదాగా ఓటర్లు పిచ్చాపాటిగా మాట్లాడుకునే మాటలు, ఏ ఇంకెళ్ళడరా అన్న, ఇంకెళ్తా ఎందుకు వెళ్తాడు అంత, ఆవిడ అంత అవమానంగా మాట్లాడు, ఎందుకు ఏం అవమానంగా మాట్లాడింది, ఆయన ఉద్దేశించి మాట్లాడలే, ఆయన ఏమి కించపరచలే, ప్రభుత్వ విధానాలను మా మీద మాట్లాడుతుంది ఆవిడ.